హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్నేహిత రెసిపీస్. ఈ ట్రైట్ బీ స్మార్ట్. ఇవాళ రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మన తెలుగు వాళ్ళందరూ ఎంతో ఇష్టపడే పచ్చళ్ళలో ఒక రకం దొండకాయ పచ్చడి. ఇది రోట్లో కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా అన్నంలోకి అయితే అందరు ఇష్టపడే విధంగా ఉంటుంది. ఒకవేళ రోల్ లేకపోయినా మిక్సీలో అయినా సరే స్లో బటన్లో పెట్టి చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి దానికి ఏమేమి కావాలి, ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేద్దామా. అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి అందులోనే ఒక 10 పచ్చిమిరపకాయల వరకు కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు కట్ చేసి వేయించుకుంటే అవి పేలిపోకుండా ఉంటాయి. ఇదిగో ఈ విధంగా వేయించుకుంటూ హాఫ్ వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువగా నల్లగా మాడిపోకుండా చూసుకోవాలి. వేగిన పచ్చిమిరపకాయలు పక్కకు తీసి ఉంచుకొని అదే ఆయిల్లో 100 గ్రాముల వరకు దొండకాయలు కట్ చేసుకొని వేసుకొని అవి కూడా హాఫ్ వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, అలానే పచ్చిగా కూడా ఉండకూడదు. దొండకాయలు వేగుతుండగానే దాంట్లోనే ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అంతేకాకుండా కరివేపాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంట్లోనే ఒక నిమ్మకాయ చెక్కంత చింతపండు కడిగి యాడ్ చేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిపి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చాలు ఇంతవరకు. ఇవన్నీ వేగిపోయాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో లేదా రోట్లో వేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాంటి చట్నీస్ మనం చేసుకునేటప్పుడు మిక్సీలో వేస్తే పల్స్లో ముందు చేసుకొని స్లో బటన్లో పెట్టి చేసుకోవాలి. కానీ ఒకేసారి ఫాస్ట్గా కంటిన్యూస్గా తిప్పినప్పుడు చట్నీ వేడెక్కిపోయి టేస్ట్ పోతుంది. ఇదిగో నేనైతే దీంట్లో ఈ చిన్న గ్రైండర్ దాంట్లో చేస్తున్నాను. ఇందులో చేసినప్పుడు సేమ్ రోట్లో ఎలా చేస్తే ఎలా ఉంటుందో చట్నీ అదే విధంగా వస్తుంది. పచ్చడి లూజ్ టెక్స్చర్ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అయితే నాకు చాలా బాగా వస్తుంది చట్నీ, ఎందుకంటే ఇది ఒక మల్టీపర్పస్ చిన్న గ్రైండర్ లాంటిది. ఇందులో వెజిటేబుల్స్ కూడా నేను కట్ చేస్తాను. ఇది లో పవర్లో రన్ అవుతుంది, అందుకనే మనం మిక్సీలో పట్టినట్టుగా మెత్తగా చట్నీ రాదు, చక్కగా రోట్లో రుబ్బుకుంటే ఎలా వస్తుందో అదే విధంగా ఉంటుంది. పచ్చడి రెడీ అయింది కదా, ఇప్పుడు దీన్ని చక్కగా తాలింపు పెట్టుకోవాలి. అదే పెన్లో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, 1 ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని, 4-5 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసుకొని, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకుంటే చట్నీకి మంచి కలర్ వస్తుంది. తాలింపు రాగానే రుబ్బుకున్న పచ్చడిని యాడ్ చేసుకొని 2-3 నిమిషాల పాటు చక్కగా కలర్ టర్న్ అయ్యే వరకు స్టవ్ సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల పచ్చడి మంచి టేస్టీగా తయారవుతుంది. కలర్ కూడా ఇదిగో ఈ కలర్లో ఒక టర్న్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. పచ్చడి కలర్ టర్న్ అవగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. వేడివేడి అన్నంలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.